పని చేసినటువంటి వ్యక్తి షర్మిల కదా మరి షర్మిలకు మీ పార్టీలో స్థానం లేనప్పుడు ఇంకెవరికి ఉందండి స్థానం వాళ్ళ నోట్ వాళ్ళే వాళ్లే చెప్పారుగా షర్మిల మీ పార్టీలో స్థానం లేదంటున్నారు అంటే ఇంకెవరికి ఉన్నట్టు స్థానం దొంగలకుందా దోపిడీదారులకుందా లేకపోతే ఆడవాళ్ళని రీతిన బూతులు తిట్టే ఇది కూడా ఒక రకంగా వెన్నుపోటు కిందకే వస్తుంది ఎందుకంటే అన్న జైల్లో ఉన్నప్పుడు అంత అన్ని అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి మాక్సిమం తన కారణం చాలా సందర్భాల్లో చెప్తాను మనం చాలా సందర్భాల్లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను కాళ్ళకి బలపాలు కట్టుకుని తిరిగిందాడు రాష్ట్రం అంతా కూడా ఎస్ ఐ డిఫర్ విత్ షర్మిలా నో డౌట్ అబౌట్ దాట్ ఐ డిఫర్ కానీ చేసినటువంటి పని అయితే చేసిందని ఒప్పుకోవాలి కదండి మరి వాళ్ళ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా అక్కడ కూర్చొని జగ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పి ఆ రోజున అక్కడ నువ్వు ప్రమాణ స్వీకారం చేశావని అంటే ఎవరి కారణం దానికి అయిపోయింది ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు ఆ ముగ్గురు వాళ్ళు ఎక్కడున్నారు అంటే ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే అనుక్షణం కూడా తను తన తన ఏమంటారంటే తన స్వార్థం తను ఎలా దోచుకోవాలి ఈ ఆలోచనతోటే ఉండే వ్యక్తికి సొంత కుటుంబమే కనపడినప్పుడు రాష్ట్ర ప్రజలు అలా కనపడతారండి అని అడుగుతున్నాను నేను ఇవాళ దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం కదా ఇవాళ ఇక్కడ కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయారు ఆయనకు ఒక చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ పార్టీలకు అతీతంగా అందరూ ఆయనకు సపోర్టివ్గా నిలబడ్డారు మరి మిమ్మల్ని అంత ప్రోత్సహించి మిమ్మల్ని మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలని అందించి గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేసినప్పుడు మరి మీరెందుకు ఆయనకు సపోర్టివ్గా నిలబడలేకపోయారు ఇవాళ ఎప్పుడైతే మీకు ఒక అవసరం ఉందో అండ్ ఇది కేసీఆర్ గారు కూడా గుర్తించాలి సరే ఇవాళ మీ మీద ఏదో ప్రేమతో రాలా జగన్మోహన్ రెడ్డి తన అవసరాన్ని తెలియకపోవడం కేసీఆర్ గారు కదా తెలుసు ఉంటాను ఎందుకు మనం ఈ మధ్య కలవడము మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ అక్కడ కూడా రాబోతున్నాయి ఇవి అనుకొని ఉండొచ్చు కదా ఇంతకాలం ఒక విషయం చెప్తానండి సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇప్పుడు మొన్న ఎన్నికల్లో కూడా మనం ఇక్కడ చూసాం అహంభావంతో అహంకారం తోటి ఎప్పుడైతే మనం ఉంటాం చూసారా కొన్ని మనకు కనపడవు మన కళ్ళు మాస్క్ అయిపోయి ఉంటాయి అనమాట కనపడవు చాలా సందర్భాల్లో అది జరుగుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఇవాళ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్ ఏమంటారంటే ఇట్ ఇస్ ప్యూర్లీ పొలిటికల్ మీటింగ్ అండి అంతే కదా గత కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎన్నికలు అవ్వక ముందు కలిసి ఉంటే కనుక ఇప్పుడు మీ పార్టీ అధినేతను అక్రమంగా రిమాండ్ లో పెట్టారు కాబట్టి ఆ ప్రభావం వీళ్ళిద్దరు కలిస్తే ఇక్కడ ఉంటుందేమో అని అప్పుడు కలిసి ఉండకపోవచ్చు కదా సో ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎన్నికలు అయిపోయాయి ఓడిపోయారు విధులేని పరిస్థితుల్లో ఆయనకు సలహానో సూచనో ఏదో కావాలి కాబట్టి వచ్చి ఉండొచ్చు కదా ఒక నిమిషం పవన్ గారు ఇవాళ దేనికి కలుస్తున్నానని చెప్పారండి అంటే హెల్త్ బాగలేదు హెల్త్ బాగాలేదని పరామర్శిస్తున్నానని చెప్పారు అప్పుడు హాస్పిటల్లో ఇంత సమయం ఉండదు కదా సార్ వాళ్ళు అన్నమాట నేను అదే అన్న మీరు లోసుకులు ఎదకండి ఎదకండి సార్ వాళ్ళ అన్నది మనం ఎక్కడికక్కడ అలానే పాయింట్ పాయింట్ వర్డ్ టు వర్డ్ మాట్లాడదాం ఒక్క నిమిషం ఎందుకంటున్నానంటే ఇంత జరుగుతున్నప్పుడు ఇవాళ నా నా ప్రాబ్లము నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనంటే వీళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం చేయడానికి ఏదో కుయుక్తులు పన్నుతున్నారు ఇటు జగన్మోహన్ రెడ్డి అటు కేసీఆర్ డౌట్ లేదు అందులో ఎందుకంటున్నానంటే కేసీఆర్ గారు ఇవాళ రోజున ఏదో కొత్తగా ఏమంటారు అంటే అవుట్ ఆఫ్ ది బ్లూ ఏదో చేస్తారు చేయాలి అదంతా కాదు అటు ఉన్నటువంటి వ్యక్తి మనం ఎవరితో కలుస్తున్నాం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ కదండి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏ రకంగా రాష్ట్రాన్ని అక్కడ నాశనం చేశాడో చూసాము ఆ రకమైనటువంటి దాంట్లో ప్రతిసారి కూడా మీరు ఆయనకి సహాయ సహకారాలు అందించినట్టుగానే ఉంది తప్పించి ఎక్కడ డిఫర్ అవుతున్నట్టుగా ఎక్కడా కనపడలేదు అండ్ మాకు మాకు అందరితో సమదూరమే అండి మాకు ఎవరితోటి కూడా మేము మేము కేవలం జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం అందరితో సమదూరంగానే ఉన్నాం ఇటు కేసీఆర్ తప్పు చేసినా మేము ఎండగట్టాం జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా ఎండగట్టాం కేసీఆర్ మంచి చేస్తే పొగిడాం కూడా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ రైతు బంధు లాంటి ఒక స్కీమ్ని తీసుకొచ్చాడు అని చెప్పి మేము పొగిడాం కూడా కేసీఆర్ని సో మంచి చేస్తే మంచి అంటాం చెడు చేస్తే చెడు అంటాం కానీ ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి మళ్ళా కేవలం ప్రజల్ని మళ్ళీ ఒక ఒక ఏమంటారంటే ఏదో జరగని దాని విషయం మీద మసిబుసి మారేడుకాయ చేసి మేము ఏదో చేస్తామంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకో విషయం అండి ఈసారి ప్రజలు కూడా చాలా చాలా సెన్సిబుల్గా చాలా అసలు చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి చాలా ఎడమంట్గా ఉన్నారు స్ట్రాంగ్ అనే పదం కూడా అన్నాను నేను అడమెంట్గా ఉన్నారు మొండితనంగా ఉన్నారు ఎందుకనంటే ప్రజలు ఐదు సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఈ గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఫేస్ చేసింది చాలా 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 అంటే వాళ్ళ జీవితాల్లో మనం పెద్దవాళ్ళు ఎంతోమందిని చూసారు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులను వాళ్ళు చూడలేదు సో దే డెఫినెట్లీ వాంట్ టు గెట్ రిడ్ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని వాళ్ళు ఖచ్చితంగా రైట్ అంకం రావు గారు ఎట్లా చూస్తారు ఈ పూర్తి విషయాన్ని మీరు చూస్తా ఉన్నారు అంటే ఈ సమయంలో కేసీఆర్ ని కలవడం జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా ఎందుకంటే చూస్తా ఉన్నారు కదా కేసీఆర్ గారు ఏదైతే ఏపీకి సంబంధించి వాళ్ళ అక్కడ పబ్లిక్ సంబంధించి కావచ్చు ఇవన్నీ మాట్లాడే కామెంట్స్ సో ఈయన ఇప్పుడు కలవడం వల్ల